విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సమస్త సృష్టికి ఆధారభూతుడైన మా ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మమ్మల్ని విమోచించి మీ సన్నిధిలో మీ మార్గంలో నడవటానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈరోజు ఈ బొబ్బిలి ప్రాంతంలోని యవనస్తుల్ని మీరు ఏర్పరచుకుని ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కాపరుల మధ్యలో విశ్వాసుల మధ్యలో మీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి మీ దీనదాసుడు నేను నాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తండ్రి. ప్రభా, మీ వాక్యమును విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మశక్తిని సహాయమును ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచం దేవుని మాటలు వినక దేవుని ఆలోచనలు గుర్తించక ఎన్నో తరాల నుండి భూమి పుట్టిన నాట నుండి నేటి వరకు మానవుడు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే దేవుని మాట వినకపోవడం. ప్రపంచంలో మనిషి మనకు మంచి చెప్పచ్చు, కానీ దేవుడు చెప్పినంత మంచి చెప్పలేడు. మనుషులు మనల్ని మంచి కోరుకోవచ్చు, కానీ దేవుడు కోరుకున్నంత మంచి కోరుకోలేరు. మనుషులు మన మేలును ఆకాంక్షించవచ్చు, కానీ దేవుడు కోరుకున్నంత మేలును మనకు మనుషులు ఆకాంక్షించలేరు. ఎందుకంటే మనిషిలో స్వార్థం ఉంటుంది, దేవునిలో స్వార్థం అనేది ఎక్కడ కూడా కనబడదు. మనిషి నరనరాల్లో స్వార్థాన్ని నింపుకొని ఉంటాడు, తన స్వప్రయోజనాల కోసం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ మీరు గమనించండి, గుర్తించండి, దేవునిలో ఎక్కడ స్వప్రయోజనాలు ఉండవు. దేవుడు ఎప్పుడు కూడా స్వార్థంతో నిండుకున్నవాడు కాడు. మనిషికి నిజమైన మేలు చేసేది దేవుడే, మనిషి గురించి నిజమైన మంచి ఆలోచించేది కూడా దేవుడే. అలాంటి మంచి మాటలు మనిషి వినలేకపోతున్నాడు. అది మనిషి చేస్తున్నటువంటి ప్రధానమైన తప్పు. ప్రారంభ మానవుడైన ఆదాం మొదలుకొని నేటి మానవులందరి వరకు మానవులు ఎందుకు దారి తప్పిపోతున్నారు, ఎందుకు అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అంటే మానవుడు దేవుని మాట నమ్మడు, దేవుని మాట వినడు. భూమి మీద అన్నీ నమ్ముతాడు మనిషి, కానీ ఎవరిని నమ్మడు? దేవుని నమ్మడు, ఆయన మాటలను నమ్మడు. భూమి మీద మనిషి మనిషిని నమ్మి మోసపోతాడు, కానీ దేవుని నమ్మి మోసపోయినవాడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడూ లేడు. నేను దేవుని నమ్మి మోసపోయానన్నవాడు ఎవ్వడూ లేడు ప్రపంచంలో. మనిషిని నమ్మి మోసపోయానని చెప్పేవాడు మాత్రం ప్రపంచం నిండా మనకు కనబడతారు. కానీ విచిత్రం ఏంటంటే ఎంత మోసపోతున్నా మనిషి మరో మోసగాడైన మనిషినే నమ్ముతాడు తప్ప నమ్మదగిన వాడైన దేవుణ్ణి మాత్రం మనిషి నమ్మడు. ఇది మనకి సమాజంలో మనిషి భ్రష్టత్వానికి కారణం. ఈరోజు పాపం పెరిగిపోయింది అంటే ప్రతి చోట మనిషి దుష్టత్వానికి చోటిచ్చి నాశనానికి వెళ్ళిపోతూ తన చేతులతో తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడంటే కారణం దేవుని మాట నమ్మట్లేదు, మనుషుల మాటలు నమ్ముతున్నాడు. దేవుని వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూస్తున్నాడు. దేవుని మీద ఆధారపడట్లేదు, మనుషుల మీదే ఆధారపడుతున్నాడు. అని భక్తులు అంటారు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే ఎవరిని ఆశ్రయించుట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. అసలు భూమి మీద ఒక ప్రభుత్వం నడుస్తుంది, నేటికి నడుస్తుంది. ఎందుకంటే రుజువు ఏం కావాలో నాకైతే అర్థం కావట్లా. ఒక ఎమ్మెల్యేని నమ్మినంతగా, ఒక ఎంపీని నమ్మినంతగా, ఒక అధికారిని నమ్మినంతగా మనిషి దేవుని నమ్మలేడు, దేవుని మీద ఆధారపడలేడు. ఈ లోకంలో అందరినీ గుడ్డిగా నమ్ముతావు, దేవుని నమ్మటానికి మాత్రం చాలా ఆలోచిస్తాం. మనిషి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి పలానా ఎమ్మెల్యే మాకు ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నాడు, మా కాన్స్టిట్యూషన్కి ఈయనే, మా ప్రాంతానికి ఈయనే, మాకు రాజ్యాంగం ప్రకారంగా సమస్తాన్ని అమలు చేసేది ఈయనే. చూసారా, మాకు రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసి నడిపించే చక్కటి అధికారి ఈయన, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చక్కగా నడిపిస్తాడు అంతా కూడా అని వాళ్ళని నమ్ముతారు. కానీ వాళ్ళందరికీ మూలమైన దేవుని మీద మాత్రం ఎవరు ఆధారపడరు, అందరికీ మూలమైన దేవుణ్ణి మాత్రం ఎవరు నమ్మరు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ప్రాంతంలో మన కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యి లేదా ఒక మన ఏరియాలో లేదా మన ప్రాంతంలో ఒక ఎంపీ ఎన్నికయ్యి వాళ్ళు లీడింగ్లో ఉండి తమ అధికారాలని వినియోగిస్తూ ఉండగా మనం వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళు మనకు తప్పక సహాయపడతారు, మనకు తప్పక ఉపయోగపడతారు, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించేది వీళ్ళే అన్న భావన మీకు ఒకవేళ కలిగితే కలగొచ్చు. రాజ్యాంగాన్ని చక్కగా అమలుపరిచి వీళ్ళు మనకి న్యాయం చేస్తారు అన్న భావన మీకు కలిగితే కలగొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం కళ్ళ ముందు కనబడుతుంది కనుక వాళ్ళని మనం చూస్తున్నాం కనుక. ప్రియులారా, మీరు ఆలోచించండి, భూమి మీద మానవులు ప్రభుత్వాలు కంటికి కనబడుతున్నట్టే దేవుని ప్రభుత్వం కూడా మానవునికి స్పష్టంగా కనబడుతుంది, కానీ గుర్తించడు. కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 108 అంబులెన్స్ వస్తుంది అంటే ప్రభుత్వం దాన్ని నడిపిస్తుందనే కదా, నడిపిస్తుంది కాబట్టే 108 ఏమవుతుంది, యాక్సిడెంట్ జరగగానే వస్తుంది, అంతేనా? 104 వస్తుంది మనకి, మందులు ఇస్తుంది అంటే ప్రభుత్వం దాన్ని నడిపిస్తుందనేగా, రైట్, వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? వాటి వెనక ఎవరున్నారు? ప్రభుత్వాలు ఉన్నాయి అని. రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలు అమలవుతున్నాయి అంటే వాటి వెనక ఎవరున్నారు? ప్రభుత్వాలు ఉన్నాయి అని. అవి మనకు రుజువులు. ఇలా ఎందుకు జరుగుతోంది? తప్పు చేసిన వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తప్పు చేసిన వాడికి ఎందుకు శిక్ష విధించబడుతుంది? ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే దాని వెనక ఎవరున్నారు? ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇది జరుగుతుంది, ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి, ఈ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి అని మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఒక పాలనా యంత్రాంగం ఉందని మన కళ్ళతో మనం చూసి తెలుసుకుంటున్నాం, అంతేనా? ఒక పాలనా యంత్రాంగం ఉంది అనేది స్పష్టంగా మన కంటికి కనబడుతుంది. జరుగుతున్న కార్యాలన్నీ చూసి పాలనా యంత్రాంగం ఉంది, ఇదిగో ఇలా చేస్తున్నారు, ఇలా నడిపిస్తున్నారని మనం గ్రహించగలుగుతున్నాం. మరి మీకు ఆ అధికారి కనిపించకపోయినా అధికారి పరిపాలన కనబడుతుంది, మంత్రి కనిపించకపోయినా మంత్రి పరిపాలన కనబడుతుంది, ముఖ్యమంత్రి కనబడకపోయినా ముఖ్యమంత్రి పరిపాలన కనబడుతుంది, ఎమ్మెల్యే కనబడకపోయినా ఎమ్మెల్యే పరిపాలన కనబడుతుంది. మరి అలాగే దేవుడు కనబడకపోయినా దేవుని పరిపాలన కూడా మీ కళ్ళ ముందు ఏమవుతుంది? కనబడుతుంది. కానీ మనిషి ఎందుకో నమ్మడు. పొద్దునే పాల ప్యాకెట్ గుమ్మం ముందు ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవరు తెచ్చేసాడు అది, అంతేనా? పాల ప్యాకెట్ వెనక పాలుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? పాలమ్మేవాడు ఉన్నాడా? పాలమ్మేవాడు లేకుండా పాల ప్యాకెట్ వస్తుందా? నువ్వు లేచి తలుపు తీసేసరికి పాల ప్యాకెట్ కనబడుతుంది ఉదయాన్నే, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లేవకముందే పాలవాడు వచ్చి ఆ ప్యాకెట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడని అర్థం. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పాలుడు వచ్చాడు, పాల ప్యాకెట్ అక్కడ పెట్టేశాడు, వెళ్ళిపోయాడు, మనం లేవలేదు ఇంకా అప్పటికి. అలాగే నువ్వు తలుపు తీసే సమయానికి న్యూస్ పేపర్ కనబడుతుంది. న్యూస్ పేపర్ కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? మనం లేవకముందే పేపరోడు వచ్చాడు, పేపర్ అక్కడ వేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేపర్ చూసి పేపరోడు వచ్చాడని గుర్తుపడతావు, పాల ప్యాకెట్ చూసి పాలవాడు వచ్చాడని గుర్తుపడతావు, వాడే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడని గుర్తుపడతావు. మరి సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడు, మరలా చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తాయి. చీకటి పగలు, పగలు చీకటి క్రమం తప్పకుండా వస్తున్నాయి. మనం పుట్టిన నాటి నుండి చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? క్రమం తప్పని రాత్రిని చూస్తున్నావు, క్రమం తప్పని పగటిని చూస్తున్నావు. క్రమం తప్పని రాత్రిని నువ్వు చూస్తున్నప్పుడు నీకేమర్థమైంది? ఇది ఈ ప్రభుత్వం వెనక ఉన్నదెవరు? దేవుడా కాదా? మరి ఎవరైనా దేవుణ్ణి నమ్ముతారా? దేవుడు లేకపోతే ఇవి జరగవు అని ఆకాశం వైపు ఎప్పుడైనా చూసావా? క్రమం తప్పట్లేదు చూసావా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎలా చెప్పగలుగుతున్నావు ఎండాకాలము అని? ఎండలు ముదురుతున్నాయి కనుక ఏమని చెప్తావు ఎండాకాలము. మంచు ఎక్కువగా పడుతుంటే ఏమని చెప్తావు శీతాకాలము. వర్షాలు ఎక్కువగా కురుస్తుంటే వర్షాకాలము. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నీ కళ్ళతో నువ్వు పుట్టినప్పటి నుండి ఆ క్రమాన్ని చూస్తున్నావు. నీ కళ్ళ ముందు ఆ క్రమం కనబడుతోంది. నీ కళ్ళ ముందు ఆ క్రమం కనబడకపోతే వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం అసలు ఇవి నీ కళ్ళ ముందుకు రానే రావు. ఏ నెలలో ఏ కాలం వస్తుందో కూడా చెప్పగలుగుతున్నామంటే చిన్నప్పటి నుంచి మనం ఆ క్రమాన్ని చూస్తున్నాం. క్రమంగా వాహనం వెళ్ళిపోతుంది అనుకోండి, డ్రైవర్ ఉన్నాడు చక్కగా నడిపిస్తున్నాడు అని అర్థం. క్రమం లేకుండా వాహనం అటు ఇటు ఇటు వచ్చి మీ మీదకు వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? అయితే డ్రైవర్ లేకపోయి ఉండాలి, లేకపోతే అటు తాగేసి అయినా అయి ఉండాలి. ఇంకా తాగేస్తే ఉన్నా లేనట్టేగా, తాగినోడు ఉన్నట్ట చచ్చినట్ట. మీరు చెప్పండి, చాలామంది ఏమంటారు తెలుసా, తాగితేనే మనిషి కాదు అంటారు. అన్నారు ఎప్పుడైనా? విన్నారా ఈ డైలాగ్? విన్నారు ఎప్పుడైనా? రే నేను తాగితే మనిషిని కాదురో అంటాడు. మరి ఎవరు, కుక్కవా మృగానివా? నేను తాగితే మనిషిని కాదని వాడే ఒప్పుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తాగినోడు చచ్చినా బతికినా ఒకటే. వాడు బతికినట్టు కాదు, చచ్చినట్టు కాదు. అలాంటి వాడు బండి నడిపాడు అనుకోండి, ఉట్టి బండి వచ్చినట్టే తప్ప డ్రైవర్ కరెక్ట్గా ఉన్న డ్రైవర్తో బండి వచ్చినట్టు కాదు కదా. అలా ఒక బండి సక్రమంగా వెళ్తుందంటే చక్కని డ్రైవర్ ఉన్నాడని అర్థం. అడ్డదిడ్డంగా వెళ్తుందంటే అందులో డ్రైవర్ లేడని అర్థం. లేకపోతే ఉన్నా ఇదిగో ఈ టైపోడు ఉన్నాడని, మనిషి కానివాడు ఉన్నాడని అర్థం. అలాగే ఒక ప్రభుత్వం చక్కగా నడుస్తోంది అంటే పరిపాలనా యంత్రాంగం బాగుంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, రాత్రి పగలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరమ్మా? దేవుడు అనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఆస్తికులు ఎలాగో ఆస్తికులు నమ్ముతారు, నాస్తికులు ఎలాగో నమ్మరు. నాస్తికులు ఏమంటారంటే దేవుడు లేడంటారు. కానీ ఆస్తికులుగా మీరు ఆలోచించండి, దేవుడు లేకపోతే ఇంత చక్కటి ప్రభుత్వం ఎలా నడుస్తుంది? ఇంత చక్కటి వ్యవస్థ. ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే శూన్యంలో భూమి వేలాడుతోంది. వేలాడుతున్న భూమి ఖాళీగా లేదు, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, పరిభ్రమిస్తోంది. భ్రమణ పరిభ్రమణాలు. శూన్యంలో భూమి వేలాడుతోంది, వేలాడుతున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతోంది? సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి మనకి రాత్రి పగలు వస్తున్నాయి, ఒక రోజు గడుస్తోంది, ఒక సంవత్సరం గడుస్తోంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ శూన్యంలో ఈ భూమిని ఇలా వేలాడదీసింది ఎవరు? శూన్యంలో వేలాడుతున్న భూమి ఇంత చక్కగా ఎలా తిరుగుతోంది? తిరగటానికి కారణం ఎవరు? దాన్ని తిప్పుతున్నది ఎవరు? ఒక రంగుల రాట్నం మనం ఎక్కాం అనుకోండి, దాని అంతది తిరుగుతోంది అని మనం ఎక్కి కూర్చొని అన్నాం అనుకోండి, పిచ్చోళ్ళు అంటారు మనల్ని. దాని అంతటదే తిరగదు రంగుల రాట్నం. కింద ఒకడు ఉండి ఏం చేస్తాడు? తిప్పుతాడు. వాడు తిప్పుతున్నాడు కాబట్టి అది ఏమవుతుంది? తిరుగుతుంది. వాడు తిప్పకపోతే తిరుగుతుందా? తిరగదు కదా. అంటే ఒక రంగుల రాట్నం తిరుగుతుంది అంటే దాని వెనక ఎవరున్నారు? ఒక మనిషి ఉన్నాడు, తిప్పేవాడు ఉన్నాడు. అలాగే భూమి తిరుగుతుందంటే దాన్ని తిప్పే ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు, అతిశక్తి, దైవశక్తి. భూమి తిరుగుతోందంటే దాని అంతటదే తిరగదు, దైవశక్తి వల్లే తిరుగుతోంది. శూన్యంలో వేలాడుతుందంటే భూమి దాని అంతటదే వేలాడదు, దైవశక్తి వల్లే వేలాడుతుంది. భూమి ఇంత చక్కగా అమర్చబడింది అంటే దైవశక్తే. భూమికి వెలిగివ్వడానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ప్రకాశిస్తూ ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? దేవుడు, ఆయన ప్రభుత్వం. ఇంత క్లియర్గా మన కళ్ళ ముందు కనబడుతుందే, సమయానికి వర్షం కురవడం, సమయానికి పంటలు పండడం, సమయానికి నీళ్లు రావడం, సమయానికి మంచు రావడం, మనందరం పీల్చుకోవడానికి ఇక్కడ ఇంత విస్తారమైన ఆక్సిజన్ ఉండడం చూసారా, ఇంత విస్తారమైన ఆక్సిజన్ ఉంది, మనందరం హాయిగా ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం. కానీ ఎవడు దేవుణ్ణి పట్టించుకోడు, దేవుణ్ణి నమ్మడు, దేవుడు ఉన్నాడని కూడా నమ్మని వాళ్ళు ఉన్నారంటే బుద్ధిహీనులు అంటుంది బైబిల్ వాళ్ళని. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును అన్నాడు. ఈ బుద్ధిహీనులకి ఇంకా అర్థం కాదు ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని, ఎవరున్నారు దీని వెనకంటే. ఖచ్చితంగా మనందరికీ అర్థం అవుతుంది దేవుడున్నాడు. కంటికి కనబడకపోయినా ఆయన తన పని తను చేస్తున్నాడు. మన కంటికి కనబడకపోయినా ఆయన పని కనబడుతుంది. నేను అదే మీకు ముందు నుంచి చెప్తున్నా. అధికారి మన కంటికి కనబడకపోయినా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ళు చేస్తున్న పనులు మనకు కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడున్న మనల్ని ఏం చేస్తున్నారు, పాలిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. ఎక్కడో ఉన్నారు వాళ్ళు, కానీ ఇక్కడున్న మనల్ని పరిపాలిస్తున్నారు. అలాగే దేవుడు పరలోకమందున్నటువంటి తండ్రి భూమిని పరిపాలిస్తున్నారు, భూమి మీద ఉన్న మానవ జాతిని పరిపాలిస్తున్నారు, మానవ జాతికి అవసరమైన వాటన్నిటినీ ఆయన ప్రవేశపెడుతున్నారు, సమకూరుస్తున్నారు, సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు. ఈ విషయాన్ని మానవులు గ్రహిస్తే దేవుడు లేకుండా భూమి మీద ఏ కార్యక్రమాలు జరగవు అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఉదయాన లేవగానే ఒక ఉదయం అనేది వచ్చింది అంటే, తెల్ల తెల్లవారింది అంటే దేవుని యొక్క ప్రభుత్వం నడుస్తుందని అర్థం. రాత్రి చీకట్లు కమ్ముకుంటున్నాయి అని అంటే దేవుని యొక్క ప్రభుత్వం నడుస్తుందని అర్థం. ప్రకృతిలో క్రమంగా అన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క ప్రభుత్వం నడుస్తుందని అర్థం. మరి ఆ సృష్టికర్త ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు అని మొదట నమ్మాలి, ఆయన మానవులకు మేలు చేస్తున్నాడని నమ్మాలి, ఆయన మాట మనం వినాలని కూడా మనం గ్రహించాలి, నమ్మాలి, అర్థం చేసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే, కళ్ళ ముందు కనబడే అధికారిని నమ్ముతారు, కళ్ళ ముందు కనబడే అధికారి మాట గౌరవిస్తారు, కళ్ళ ముందు కనబడే అధికారికి లోబడతారు. కానీ దేవుని మాటను గౌరవించరు, దేవునికి లోబడరు, దేవునికి విధేయులు కారు, దేవుని మాటను విని దాని ప్రకారంగా జీవించడానికి కూడా ఇష్టపడరు. ఎంత పెద్ద తప్పు అనేది ఒక్కసారి రాత్రి మీరే ఆలోచించండి. పోనీ మీ కళ్ళకు కనబడట్లేదా అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా? నిజాలే కదా. మీరు చూసే విషయాలే మీకు గుర్తు చేశా, మీకు తెలియని విషయాలేం చెప్పట్లేదు నేను. మీరు ప్రతిరోజు ఏదైతే చూస్తున్నారో దాన్నే మీకు గుర్తు చేశాను. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? మనందరికీ పైన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని మాట వినాలా వద్దా? వినాలి కదా. కానీ మనుషులు ఎలా ఉన్నారట చూడండి, మనుషులు ఎలా ఉన్నారట. యెషయా గ్రంథం 30:8 నుంచి జాగ్రత్తగా చూద్దాం. అలనాటి దేవుని ప్రజలైన, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనే చెప్తున్నాడు. నాటి నుండి నేటి వరకు మనుషుల మైండ్ సెట్ ఇలాగే ఉంది. అన్నీ నమ్ముతారు, దేవుణ్ణే నమ్మరు. అన్నీ గ్రహిస్తారు, దేవుని మాటలే గ్రహించరు. అన్నీ అర్థం చేసుకుంటారు, దేవుణ్ణే అర్థం చేసుకోరు. అది మనిషి పతనానికి మనిషి వేసుకునే బాట అంతే. అయినా నిన్ను పుట్టించి, నీ కోసం సమస్తాన్ని అనుగ్రహించి, నీ గురించే నిరంతరం ఆలోచించి, తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి నీ పాపాల కోసం ఆయనను బలిగా సమర్పించినటువంటి ఆ తండ్రినే నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతావు? ఎవరిని నమ్మి బాగుపడదాం అనుకుంటున్నావు? ఎవరిని నమ్మితే బాగుపడతావు? ఎవరిని నమ్మకపోతే చెడిపోతావు? ఇవన్నీ మనిషిగా మనకు అర్థం కావాలి, అది మన సెన్స్ పనిచేయాలి. కానీ ఒక్కోసారి మనిషికి ఆ సెన్స్ పనిచేయదు. ఎందుకు మరి? మనిషికి ఎందుకు అర్థం కావు. మూర్ఖత్వంలో కాలం గడుపుతాడేమో, కళ్ళ ముందు కనబడేదే నిజం అనుకుంటాడు. చచ్చిపోక తెలుస్తాయి అన్నీ కూడా, శరీరాన్ని విడిచిపెట్టాక ప్రయోజనం ఏముందప్పుడు? చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ ఆకులు పట్టుకుంటే ఎప్పుడు పట్టుకోవాలి? చేయి కాలక ముందు పట్టుకోవాలి. చేయి కాలిపోయిన తర్వాత వెళ్ళి ఆకు తీసుకుంటే ఇంకేముంది ప్రయోజనం? అయిపోయింది కదా, అయిపోయాక ఇంకెందుకు? ఈరోజు మానవ జీవితం కూడా అలాగే ఉంది. జీవితాన్ని వ్యర్థంగా గడిపేసి చచ్చిపోయిన తర్వాత లబోదిబోం అంటే ప్రయోజనం ఉండదు. బతుకుండగానే మనకు సెన్స్ పనిచేయాలి, అది 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 పనికి రావాలి, అది ఆలోచించాలి. నేను ఏ వేలో వెళ్తున్నాను, ఈజ్ ఇట్ రైట్ వే ఆర్ రాంగ్ వే, జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఆలోచించుకోవాలి, ఇది కరెక్ట్గా వెళ్ళేదేనా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా కాదా అని ప్రశ్నించాలి. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే 30వ అధ్యాయం యెషయా గ్రంథం, రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము అన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతిరోజు ప్రతి మనిషితోనూ ప్రతిరోజు ప్రతి ఒక్కరితోనూ కనబడి మాట్లాడు. అర్థమవుతుందా? ఆ ప్రతిరోజు ప్రతి ఒక్కడికి కనబడి ప్రతి ఒక్కడికి ప్రత్యక్షమై మాట్లాడాల్సిన పని లేకుండానే ఆయనే ఎలా మారిపోయాడట, ఎలా మారిపోయాడు? వాక్యము ఏమై ఉండెను, ఎస్ దేవుడు ఏమై ఉండెను, అదన్నమాట. అర్థమవుతుందా? వాక్యము దేవుడై ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను. అంటే ఇప్పుడు ఆయనే మన మధ్యకి ఎలా వచ్చాడు, వాక్యము. అంటే ప్రతిరోజు ఇంక నీ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరత లేదు. అర్థమైందా? ఒక శాసనం రాసి ఇచ్చేసాడు అనుకోండి, ఒక ప్రధానమంత్రి శాసనం రాసి ఇచ్చేసాడు అనుకోండి, అదేంది అది, ఇంకా ఇంకా రోజు మాట్లాడాలా, చదువుకుంటే సరిపోద్దా, సరిపోద్ది కదా. ఒక బిల్లు ప్రవేశపెట్టాడు అనుకోండి, రోజు మాట్లాడాలా, చదువుకుంటే సరిపోద్దా, చదువుకుంటే సరిపోద్ది కదా. రాజాజ్ఞ అంటారు, రాజాజ్ఞ అంటే అర్థం ఏంటి? రాజు ఆజ్ఞ ఒకటి, రాజు మాట ఒకటినా, రెండు ఒకటేనా? రాజు నోటితో చెప్తే ఒకటా, లేకపోతే ముద్రించి ఉంగరం వేసి ముద్ర వేసి సంతకం పెట్టి పంపించేస్తే రెండు ఒకటేనా కదా, రెండు ఒకటే. నువ్వు రాసిన ఉత్తరమైనా నువ్వు మాట్లాడిన మాటలైనా రెండు ఒకటే కదా. అంటే ఉత్తరం అయితే అది వేరా కాదు కదా, నువ్వే రాసిందే కదా అది. అంటే నువ్వు మాట్లాడాలనుకున్నది ఏం చేసావు, ఉత్తరంలో రాసావు. ఇప్పుడు ఉత్తరం చదువుతుంటే ఎవరు మాట్లాడుతున్నట్టు, నువ్వు మాట్లాడుతున్నట్టే. రాజాజ్ఞ బయటకు వచ్చిందంటే ఎవరు మాట్లాడుతున్నట్టు, రాజు మాట్లాడుతున్నట్టే. అలాగే బైబిల్ మన దగ్గరకు వచ్చిందంటే ఎవరు మాట్లాడుతున్నట్టు, దేవుడు మాట్లాడుతున్నట్టే. మళ్ళీ నువ్వు పనిగట్టుకు మోకరించి ప్రభువా నాతో మాట్లాడని అడక్కో. ఇదో కొత్త కొత్త పద్ధతి ఇది. కళ్ళ ముందున్న బైబిల్ చదివి చావరు, కళ్ళ ముందున్న బైబిల్ ఏమో చదివి చావరు, ఏమంటారు మళ్ళీ మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే, ఇందులో లేనిది ఏదో మాట్లాడు ప్రభువా, ఇందులో ఉన్నది ఎలాగో నేను చదివి చావను ప్రభువా, దీనికి జిప్పేసి పక్కన పెడతాను ప్రభువా, ఇందులో లేనిది కొత్తది ఏదైనా ఉంటే మాట్లాడు ప్రభువా. ఇంకా ఉండే కొలది అప్డేట్ అవుతారేమో, వాట్సాప్లో మెసేజ్ పెట్టి ప్రభువా, అంతే కదా మరి, అప్డేట్ అవ్వాలి కదా. ప్రభువా నా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ప్రభువా, లేకపోతే నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి ప్రభువా, లేకపోతే ఇమోలో చాట్ చేయి ప్రభువా నాతో, ఐఎంఓలో అంటావా. ఉన్నదాన్ని చదవరు, ప్రత్యేకంగా మోకరించి మళ్ళీ ఏమంటారు వీళ్ళు, ప్రభా నాతో మాట్లాడు ప్రభా నాతో మాట్లాడు, నన్ను ఒక్కటి కొట్టు ప్రభా, నిద్రలోంచి బయటకు వస్తాను అప్పుడు మాట్లాడు ప్రభా. ఒకరోజు ఒక ఆయన ఇలాగే నా దగ్గరకు వచ్చి, బ్రదరు మేము తెల్లవారుజామున లేచి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఏ బాబు ఏం కావాలి నీకన్నాను. అదే దేవుడు ఒకసారి నాతో మాట్లాడాలని నేను ఆయన పట్టుబట్టి మరీ అడుగుతున్నాడట. ఏమని, నాతో మాట్లాడు ప్రభా, ఈరోజైనా కనబడు, ఈరోజైనా కనబడు అంటున్నాడట. నేను ఏ రోజైనా కనబడ్డా అన్నాను. కనబడలేదు బ్రదర్ ఇంతవరకును, అప్పుడే సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను, పట్టువదలను విక్రమార్కుళ్ళగా సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాడట, ట్రై చేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఇది ఎక్కడో దూరదేశంలో ఉన్న భర్త భార్యకు ఉత్తరం రాసి, నేను పలానా దూరదేశంలో ఉన్నాను అని ఉత్తరం రాస్తే, రోజు పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ ఉత్తరం గుమ్మ ముందు పడేసి వెళ్ళిపోతున్నా, ఈమె ఉత్తరం చదవకుండా లోపల కూర్చొని, మా ఆయన ఎప్పుడు వస్తాడు, మా ఆయన నాతో మాట్లాడాలి, మా ఆయన నాతో మాట్లాడాలి అంటుంది అనుకో. ఆ ఉత్తరం మీ ఆయన రాసింది కదా, అది చదివితే మీ ఆయన నీతో మాట్లాడినట్టు కదా. చూసావా ఎంత పిచ్చి పట్టిందో చూసారా క్రైస్తవులకు కూడా. ఇది దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని గ్రంథం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యంలో ఉన్న ప్రతి మాట ఎవరి మాట? దేవుని మాట. అది మనకి జీవవాక్కు అన్నాడు, జీవ జలధారలు అన్నాడు, ఈ ఈ మాటల్ని భుజించమన్నాడు, ఈ ఆహారాన్ని తినమన్నాడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గన్నాడు. నేనిచ్చు ఈ నీళ్లు తాగితే ఎప్పుడు కూడా దప్పికొనరు అన్నాడు. ఇన్ని చెప్పినా మనం అన్ని పక్కన పెట్టేశాం. అప్పుడు నేను ఆయన అడిగా బాబు నాయన బైబిల్ ఎప్పుడేం చదివేవా అని అడిగా. బైబిల్ ఏం చదవలేదండి. మరి ఏం చేస్తున్నావు? ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన మాత్రం చేస్తున్నాడు, కానీ మాట్లాడడానికి ఆయన సిద్ధంగా నీ చేతుల్లోనే ఉన్నాడు. మాట్లాడడానికి ఆయన ఎప్పుడో సిద్ధంగా నీ చేతుల్లోకి వచ్చి కూర్చున్నాడు. అది తెరిస్తే కదా ఆయన నీతో మాట్లాడేది, తెరిచి చూస్తేనే కదా ఆయన మాట నువ్వు వినగలిగేది. కానీ తెరిచి చూడకుండా ఇంకా ఎక్కడికి చూస్తున్నాడట? పైకి చూస్తున్నాడట, నాతో మాట్లాడని. మరి అలా కాదు ప్రభువా, అబ్రహాముతో మాట్లాడావు కదా, మోషేతో మాట్లాడావు కదా, పౌలు గారిని దర్శించావు కదా, భక్తుల్ని దర్శించావు కదా, నన్నోసారి దర్శించవచ్చు కదా అన్నావు అనుకప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే గారితో మాట్లాడే సమయానికి పుస్తకం ఉందా? పౌలు గారితో మాట్లాడే సమయానికి కొత్త నిబంధన ఉందా? అప్పుడు మరి నీతో మాట్లాడే సమయానికి దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడావు కదా అంటే వాళ్ళతో మాట్లాడడానికి కారణం ఉంది, ఎందుకంటే వాళ్ళే ఇది రాశారు, వాళ్ళే ఇది ఏం చేశారు రాశారు. కాబట్టి వాళ్ళకి రాయాల్సిందే వాళ్ళు, కాబట్టి వాళ్ళతో ఏం చేయాలి? మాట్లాడాలి. నీతో ఎందుకు? ఇంకా నీకు రాసేసి ఇందులోకి వచ్చేసాడు కదా, ఇంకా నీకు అర్థం చేసుకోవేమో అని నేనే వాక్యం అని కూడా చెప్పాడు. ఇంకా నీకు అర్థం కాదేమో అని నేనే వాక్యం అన్నాడు. అయినా కూడా నువ్వేమంటావు? అబ్బే వాక్యం వద్దు ప్రభు, దానికి మాకు విలువ లేదు, దానికి మేమేమో విలువనేమో, అది పక్కన పెట్టే, నువ్వు స్పెషల్గా మాట్లాడు. ఏమండి బైబిల్ యాప్స్ వచ్చాయి, ఆడియో బైబిల్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. వచ్చాయా ఆడియో బైబిల్? ఎన్ని గంటలు ఉందో చెప్పండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆడియో బైబిల్. వింటూ పోతే ఎన్ని గంటలు కూర్చొని వినాలి? చాలా గంటలు పడద్ది. అంతెందుకు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను చదవడం మొదలుపెట్టాను అనుకోండి, ఈ రాత్రి సరిపోద్దా? ఎన్ని రోజులు పడద్దు అంటారు? నేను ఆగకుండా మాట్లాడాలి, మీరు లేవకుండా కూర్చొని వినాలి. అంటే ఇంకా టిఫిన్ లేదు, భోజనం లేదు, ఇంకేమీ లేవు, ఇక్కడే ఉండాలి. ఇంకా అదే చేసామనుకోండి, ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మాట్లాడాలి ఇప్పుడు నీతో? ఇంకా అప్పుడు నువ్వు మోకాళ్ళ మించి లేవకూడదు, మరి ఆయన ఆపకూడదు. ఆది కాండం దగ్గర మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు అనుకో, చచ్చి ఊరుకుంటావు. అప్పుడప్పుడు అంటావు ప్రభు ఇంకొద్దులే ప్రభు, బైబిల్ చదువుకుంటానులే ప్రభు అంట, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి ప్రభు, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, బయటికి పోవాలి, ఇంకిక్కడే కూర్చుని ఉంటే నాకు అయ్యేలా లేదు, నువ్వు ఆపేలా లేవు, అనవసరంగా అడిగాను ప్రభా నాతో మాట్లాడమని, వద్దులే ప్రభా చదువుకుంటాను ప్రభా అంటావు. అప్పుడు కదా ప్రజల సైకాలజీ ఎలా ఉందంటే, ఆల్రెడీ దేవుని మాటలు గ్రంథస్థం చేసి ఇచ్చేసేటట్టు చూడండి. ఏమంటున్నాడు? రాబో దినములలో చిరకాలము వరకు, అంటే చివరి వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథములో లిఖింపుము. గ్రంథములో లిఖించవలసిన ఎవరి మాటలు? నీ మాటలు నా మాటలునా? కాదు కదా, దేవుని మాటలే కదా. రైట్, గ్రంథములో లిఖింపుము. వారు తిరగబడే జనులు. వాళ్ళ సైకాలజీ ఎలా ఉందో చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? తిరగబడు జనులు. రెండోది ఏంటట? అబద్ధమాడు పిల్లలు. మనిషి సైకాలజీ దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చదువుతున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇంకేం లేదు. ఇంక ఇక్కడ ఒకటే ఫిక్స్ అయిపోండి, బైబిల్ చదువుతున్నాం అంటే ఎవరు మనతో మాట్లాడుతున్నారు? దేవుడే మనతో మాట్లాడుతున్నా. ప్రత్యేక ప్రార్థన మొదలు పెట్టుకో, ప్రభువా మాట్లాడు మాట్లాడని. మాట్లాడతాడు కానీ మనుషులు ఎలా ఉన్నారట చూడండి 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 ఇక్కడ నుంచి చదువుదాం కిందకి. వారు తిరగబడు జనులు. రెండోది వాళ్ళ సైకాలజీ. మొదటి సైకాలజీ ఏంటంటే తిరగబడే స్వభావం అట. రెండో స్వభావం ఏంటి? అబద్ధమాడు పిల్లలు. వారు తిరగబడు జనులు, రెండో క్యారెక్టర్ ఏంటి? అబద్ధమాడు పిల్లలు. మూడోది యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఎవరి మాట? దేవుని మాట వింటారా వినరా? వినరట. వింటే ఇన్ని సమస్యలు ఎందుకు? మనిషి దేవుని మాట వింటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? మనిషి దేవుని మాట వింటే వ్యవస్థ ఎందుకు ఇలా చెడిపోద్ది? మనిషి దేవుని మాట వింటే వ్యవస్థ ఎందుకు ఇంత భయంకరంగా మారిపోద్ది? రోజు రోజుకి ఎన్ని దుష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజంలో. ఒకటా రెండా? సమాజం బాగుందా? మీరు చెప్పండి. భక్తుడు మాట్లాడుతూ అంటాడు, దినములు చెడ్డవి అంటాడు. దినములు ఏంటట? చెడ్డ. దినములు చెడ్డవి అంటే శుక్రవారం చెడ్డది, మంగళవారం చెడ్డదని కాదు సుమా మనోళ్ళు అనుకుంటున్నట్టు. ఈరోజు శుక్రవారం అండి, డబ్బులు తీసుకోము డబ్బులు ఇవ్వము. శుక్రవారం అయితే హార్ట్ అటాక్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాం, మంగళవారం వచ్చినా వెళ్ళాం. మరి ఎప్పుడు వెళ్తాం? శనివారం వరకు ఆగిపోయిన గుండె కొట్టించుకోవడానికి అప్పుడు వెళ్తాం. చూసారా? అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే మరోలాగా. మనకు బాగుంటే శుక్రవారం, బాగోకపోతే అమ్మో ఏ వారం అయినా పర్లేదు. బాగుంటేనే ముహూర్తాలు, బాగోపోతే ఏ ముహూర్తం లేదు. పెళ్లిపేటల మీద ముహూర్తాలు, మార్చిరికి వెళ్తే ముహూర్తాలు ఏంటి ఇంకా? అంతేనా? పెళ్లిపేట ఎక్కడానికి ముహూర్తం, పెట్టిలో పెట్టడానికి ముహూర్తం ఉందా? ఇంకేమీ లేదు. ఆగండి 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 అప్పుడే పెట్టేయకండి శవాన్ని, 3:36 పెట్టాలని ఎవడని అంటాడా? ఇంకా అక్కడ ఏమీ లేవు. ఇలా ఉంటాయి మన పద్ధతులు. క్రైస్తవుల్లో కూడా ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమయాన్ని దేవుడు ఇచ్చాడు, ప్రతిదీ మంచిదే, ప్రతి క్షణం మంచిదే. కానీ మీలో చాలామంది ఇంకా సమయాన్ని తప్పుపడుతుంటారు. ఈ క్షణం మంచి క్షణం కాదు, ఈ సమయం మంచి సమయం కాదు, ఈ ఘడియ మంచి ఘడియ కాదు అంటారా? మీరు కూడా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉందా? జబ్బు ఉందా మీకు? లేదు. కొందరికి ఉంటుంది. అయ్యో అప్పుడే తాళి కట్టించేయకండి అయ్యగారు, ఇంకా టైం ఉందంటారు. ఆహా, ఏ టైం? పోయే కాలం వస్తుందండి, కంగారు అడగండి. ఏం కాలం? పోయే కాలం. అందుకే అప్పుడే వద్దండి, అప్పుడే ఇంకా టైం ఉందండి, మీరు ఈలోగా ఏమైనా పాటలు పాడించండి. చిన్న జబ్బు ఉందండి నాకని చెప్పు. దేవుడిచ్చిన సమయాన్ని తప్పుబట్టే జబ్బది. చూసావా? ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా మందిలో. ప్రతిదీ మంచిదే, సమయం ఉంది అంటే ఏ క్షణంలో నువ్వు ఊపిరి తీసుకోవడం మానేస్తావు. నిద్రలో కూడా ప్రతి క్షణం నువ్వేం తీసుకుంటావు? అంటే ఊపిరి తీసుకోవడానికి ముహూర్తాలు ఏమి ఉండవా ఏంది? మరి దానికి కూడా ముహూర్తం పెట్టుకో. మంచి క్షణంలో ఊపిరి తీసుకో, రాహుకాలంలో ముక్కు మూసుకో, బాగుంటుంది కదా అప్పుడు. ఇంకా మంచి క్షణాలు వస్తాయి ఇంకా తర్వాత నీకు, ముక్కు మూసుకున్న తర్వాత. ఏమండి చదవండి ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. వీళ్ళు ఏమంటారటంటే, దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్తవాక్యములు మాతో ప్రవచింపకుడి. ఏంటట? యుక్తవాక్యములు మాతో ప్రవచింపకుడి అంటే మాకు ఈ మాటలు చెప్పొద్దు. మరి మాకు ఏం మాటలు కావాలట? చూడండి, మృదువైన మాటలే మాతో పలుకుడి. మృదువైన మాటలే మాతో పలుకుడి. మొన్న ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో అనుకుంటా కామెంట్ చేశాడు మన వీడియోల క్రింద. ఏమనంటే, అయ్యగారు ఎప్పుడు హెచ్చరించే మాటలు, గద్దించే మాటలు, ఖండించే మాటలు చెప్తారంటే మీరు, అలా కాకుండా కొంచెం పెయింట్ వేసే విధంగా ఏమైనా ఉంటే, కొంచెం మాకు పెయింట్ వేసే మాటలు ఏమైనా ఉంటే చూడండి, అలాంటివి ఏమైనా పెట్టచ్చు కదండి మీరు అని మాకు సలహాలు ఇస్తున్నాడు. అని చూడండి, దేవుని వాక్యం ఎలా బోధించాలో కూడా వీళ్ళకు అనుకూలంగా వీళ్ళే ముందుగా చెప్పుకుంటున్నారనమాట. నువ్వు హోటల్కి వెళ్ళావనుకో, నీకు ఎలా కావాలో అడుగు, అడు వండి పెడతాడు. చక్కెర ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా, కారం ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా, దేవుని వాక్యం దగ్గర మాకు చక్కెర మాకు కారం అని అడగకూడదు, పెట్టింది తినాలి. ఎందుకంటే నీకేం కావాలో ఆయనకు తెలుసు. మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి అలా చూసి, ఈ ఇంజక్షన్ ఏవయ్యా కొంచెం ఎర్రగా బాగుంది, ఈ ట్యాబ్లెట్ ఇవ్వయ్యా కొంచెం నాకు అచ్చొచ్చేలా ఉంది అంటావా? వాళ్ళు ఇచ్చింది తీసుకుంటావా? చెప్పు, అంతే కదా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చినట్టే, ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. ఆపరేషన్ ఎలా చేయాలో నువ్వు చెప్పకూడదు, ఏ ఇంజక్షన్ చేయాలో నువ్వు చెప్పకూడదు, ఏ ట్యాబ్లెట్ వేయాలో నువ్వు చెప్పకూడదు, ఆయన ఇస్తాడు. నువ్వు చచ్చినట్టు తీసుకోవడమే నోరు మూసుకొని. అంతేగాని మాకు మృదువైన మాటలే చెప్పండి, మమ్మల్ని హెచ్చరించే మాటలు వద్దండి అని నువ్వు అనకూడదు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఆయన వాక్యం చాలా ఖండించి చెప్పేస్తాడండి. అలా కాదండి, మరి ఎలా చెప్పాలండి? మెల్లిగా ఇటుక మీద ఇటుకెట్టి ప్లాస్టరింగ్ చేసినట్టు ఉండాలండి, అంతేనా? ప్లాస్టరింగ్ చేయాలా నీకు, నీ ఇష్టమా? అయితే వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్ చూడండి, ఏమంటున్నారట వీళ్ళు, మృదువైన మాటలే మాతో పలకండి. దర్శనాలు కూడా మాయా దర్శనాలు కనాలట వీళ్ళకి. ఏం కావాలట? మాయా దర్శనములు కనుడి. మాయ అంత మాయే, ఏమి లేదు అక్కడ. అలాంటివి కావాలంటున్నారట. తర్వాత అడ్డము రాకండి. దేనికి అడ్డం రాకూడదు? వీళ్ళు చేసే ఏ పనికి మన పనికి మనం అడ్డం రాకూడదు. అంటే ఏం చేసినా కానీ వాక్యానుసారంగా తప్పైనా కానీ ఏమని చెప్పాలి? రైట్ రైట్, నువ్వేం చేసినా కరెక్టే, ఏదైనా చేసుకో, నువ్వు ఎలా బ్రతికినా కరెక్టే, నువ్వు ఎలా జీవించినా కరెక్టే, నువ్వు ఎంత చండాలంగా మారిపోయినా కరెక్టే అని చెప్పాలట. ఇది మనుషుల సైకాలజీ నాట నుండి నేటి వరకు. చూడండి జాగ్రత్తగా. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, అందులో లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. అడ్డము రాకండి అని చెప్తున్నారట. అడ్డము రాకుండు. తర్వాత త్రోవ నుండి తొలగుడి. త్రోవ నుండి తొలగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. ఎందుకు నచ్చలా? అంతేనా? మనకు కూడా ఈరోజు క్రైస్తవ్యంలో కూడా దేవుని మాటలు నచ్చట్లా, వాక్యం నచ్చట్లా. మరి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు కావాలి మనకు కూడా. అవునా కాదా? మీరే చెప్పండి. మనకు వాక్యం ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, పాట పాడతా, ఏమిష్టం చెప్పండి? ఇప్పుడు యవనస్తులను తీసుకొచ్చారే బాబు, ఈ స్టేజ్ మీద నుంచి సేవకులందరూ దిగిపోతాం, మీ ఇష్టం రచరచ చేసేయండి అన్నాం అనుకోండి, ఈ పరిశుద్ధులందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక మంచి బీట్ ఉన్న పాట వేస్తారు. స్టెప్పులన్నీ ఎక్కడి నుంచి అరుగు తెచ్చుకుంటారు? అక్కడ నుంచి తెచ్చుకుంటారు. బీట్లన్నీ ఎక్కడవి? అక్కడవి. పేరెవరిది? దేవుడిది. పని ఎవరిది? సాతాంది. మనకు ఎలా ఏమనిపిస్తుంది అప్పుడు? ఇప్పుడు పీతకాన్నోలా తెరిచి ఆవిలించేవాడు అప్పుడు ఆవిలించడు, అలా చూస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తేనేమో ఏమొస్తుంది? అటు వీడికి నిద్ర వస్తుంది, స్టెప్ వేస్తే నిద్ర రాదు. అందుకని యవనస్తులను పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ రంగురంగుల బట్టలు వేసి పౌడర్లు రాసి, అరే మీ ఇష్టం రా చెలరేగిపోండి, స్టేజ్ దద్దరిల్లిపోవాలంతే, ఏం తగ్గకూడదు. ఇంకా ఆ స్టెప్పులకి ఏం తగ్గకూడదు, పేరు మాత్రం దేవుడిది పెట్టండి, ఈ బాగోదు. మళ్ళీ రోడ్డు మీద అంజుజనులు వేస్తుంటారు స్టెప్పులు, అప్పుడప్పుడు డైరెక్ట్గా వేసేస్తారు వాళ్ళు పాట పెట్టుకుని. మనం అంత డైరెక్ట్ అయిపోతే బాగోదని కొంచెం ముసుగేసుకుంటాం, అంతే. అంతేనా కాదా? మీకు కూడా ఏది ఇష్టం? వాక్యం ఇష్టమా, అది ఇష్టమా? చాలామందికి అదే ఇష్టం. మనకి ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మాకు వాక్యం బోధించండి, మేము నేర్చుకుంటాం, ప్రభువుకు మా జీవితాలు సమర్పిస్తాం, ప్రభు కొరకు బ్రతుకుతాం, చెడిపోయిన ఈ లోకంలో పడిపోకుండా మమ్మల్ని కాపాడేది వాక్యమే, మా బ్రతుకుల్ని దిద్దేది వాక్యమే, మా ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికే ఉంది, కాబట్టి వాక్యం మీద ఆధారపడతామని చెప్పే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ. లోకం లోకాశలనే కోరుకుంటుంది. లోకం ఎప్పుడు దేన్ని కోరుకుంటుంది చెప్పండి? లోకాశలు, లోక సంతోషాలు, లోకానందాలు అవే కావాలి. ప్రభువులో ఆనందించే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ, లోకాన్ని అడ్డు పెట్టుకుని ఆనందించే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువ. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తొద్దు అంటున్నారట అని ఎవరితో చెప్తున్నారట? భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుకే నువ్వు ఇది రాసి లిఖించి వాళ్ళ చేతులకి ఇచ్చే అన్నాడు. ఇప్పుడు నా మాట మీ అందరికీ దేవుడి మాట చెప్పాలి అంటే రోజు వచ్చి చెప్పడానికి ఎవరో లేకపోవచ్చు. అందుకే మీ చేతులకే మొత్తం దేవుని మాటలు ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఇచ్చేసి మీరు కూడా చదవండి అన్నాడు. మీరు కూడా ఏం చేయాలి? చదవండి. పూర్వకాలంలో ధర్మశాస్త్రం ఉండేది. ఆ ధర్మశాస్త్రం చెప్పేదట, ఎవడైనా శూద్రుడు ఈ ధర్మం చదివితే ఏం కోసేయాలట? నాలుగు కోసేయాలట. అంటే దేవుడు గురించి ఎవడు తెలుసుకోకూడదన్నమాట? శూద్రుడు తెలుసుకోకూడదన్నమాట. చూసారా? కానీ మన తండ్రి అలాంటి వాడు కాదు. అందరికీ ఇచ్చేయండి ధర్మాన్ని అన్నాడు. అందరూ చదవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ అందులోని సంగతులు గ్రహించాలి. ఇక్కడ కుల, మత, వర్గ, ప్రాంత, జాతి తారతమ్యాలేవి లేవు. మీరందరు నా పిల్లలే, మీరందరు నా పిల్లలు, మీరందరూ చదవాలని దేవుడు మన చేతులకి ఇచ్చాడు ఈ గ్రంథాన్ని. ఆ తర్వాత మాట చదవండి ప్రియులరా. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. మీరు చూసారా, మొదటే చెప్పాను కదా, ఎవరిని నమ్మరు? దేవుని నమ్మరు. అందరినీ నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. ఎవరి మీద ఆధారపడరు? దేవుని మీద ఆధారపడరు, మనుషుల మీద ఆధారపడతారు. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడో, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి. మన జీవితంలో చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే దేవుని వాక్యాన్ని తోసేయటం పక్కకి. దేవుని వాక్యాన్ని తోసేయటం. నాతో మాట్లాడొద్దు అంటాం. నాతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు. దేవుని వాక్యాన్ని త్రోసివేసి దేన్ని నమ్ముకుంటున్నారట? బలాత్కారాన్ని నమ్ముతున్నారట. బలాత్కారమును, కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి. ఈరోజు కూడా మానవులు వేటిని నమ్ముతున్నారు? వేటిని ఆధారం చేసుకుంటున్నారు చెప్పండి? నీ సొంత శక్తిని నమ్ముతున్నావా? నీ సొంత బలాన్ని నమ్ముతున్నావా? నీ అధికారాన్ని నమ్ముతున్నావా? నీ పదవిని నమ్ముతున్నావా? నీ జ్ఞానాన్ని నమ్ముతున్నావా? నీ చదువును నమ్ముతున్నావా? నీ ఆస్తిని నమ్ముతున్నావా? నీ అంతస్తుని నమ్ముతున్నావా? లేదా నీ కండబలాన్ని నమ్ముతున్నావా? దేన్ని నమ్ముతున్నావు? దేన్ని ఆధారం చేసుకున్నావు? బలాత్కారమును, కృత్రిమము. కృత్రిమము అంటే అర్థం తెలుసా? కల్పించబడినది అని అర్థం. కృత్రిమము అంటే అర్థం ఏంటి? కల్పించబడినది, అది కృత్రిమమైనది. అలాంటి కల్పించబడిన వాటిని నమ్ముతున్నారట, బలాత్కారమును నమ్ముతున్నారట. కానీ దేవుని వాక్యం మాత్రం వద్దని ఏం చేస్తున్నారట? తోసివేస్తున్నారట. ఈరోజు కూడా మానవ జీవితం భ్రష్టు పట్టిపోవటానికి ప్రధానమైన కారణం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని తోసేయటమే. మన జీవితాల్లో మానవ జీవితం నాశనానికి వెళ్ళిపోతుందంటే కారణం నమ్మదగిన దేవుని మాటను నమ్మకపోవడమే. మనల్ని మనంగా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. నువ్వేంటి? నువ్వు ఆయనకి ఏమిస్తావు? నువ్వు ఆయన నమ్మితే ఆయనకు వచ్చే లాభం ఏంటి? నీ ద్వారా కలిగే మేలేంటి? నీ ద్వారా కలిగే ఉపయోగం ఏంటి? నీ తండ్రి చూస్తాడా ఎప్పుడైనా? చూడు. నీ భర్తకు నీ నుంచి కొన్ని కావాలి, అందుకే నేను ప్రేమిస్తాడు. నీ భార్యకు కూడా నీ నుంచి కొన్ని అవసరాలు తీరాలి, అందుకే నేను ప్రేమిస్తాడు. నీ పిల్లలకు కూడా నీ నుంచి కొన్ని కావాలి, నీకు కూడా నీ పిల్లల నుంచి కొన్ని కావాలి. ఒకరి మీద ఒకరు అవసరాలకి, స్వార్థాలకి, వాళ్ళ సొంత ఇష్టాలకి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వకపోతే ఎవరో ప్రేమించరు. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తేనే ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ప్రేమించరు. వాళ్ళకి కావాల్సినట్టుగా ఉండకపోతే ప్రేమించరు. ఒకరోజు ఒక సైకాలజిస్ట్ అడిగాడట ఒక అమ్మాయిని, అమ్మ నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు ఎంత ఇష్టపడుతున్నావు? నాకు చాలా ఇష్టం అండి అందట. ఎందుకంత ఇష్టపడుతున్నావు చెప్పు అంటే, రెండు మూడు కారణాలు చెప్పంటే చెప్పడం మొదలుపెట్టిందట. నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడండి. ఏం చేస్తాడట? నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నేనంటే నేను ఏది చెప్పినా చేసేస్తాడు. నాకు ఏది కావాలంటే అది క్షణాల్లో తీసుకొచ్చేస్తాడు. నా అడుగులకి మడుగులు వచ్చేస్తాడు. నా పాదాలు కందిపోకుండా పూలు పరిచేస్తాడు. ఇంకా కవులైతే నక్షత్రాలు తెచ్చి చెమటలు దుడుతాం, ఆకాశం తెచ్చి పరుపేస్తాం, మబ్బులు తెచ్చి దుప్పటేస్తాం, ఇలా రాస్తారు కదా. అలా అన్నీ చేస్తాడు కాబట్టి నాకు వీడంటే అంత పిచ్చిష్టం అండి అందట. వాడిని అడిగాడట, అరే నాయన నీకు ఎంత ఇష్టం కదా ఈ అమ్మాయి అంటే. ఎందుకు ఎంత ఇష్టం అంటే, ఎప్పుడు నన్ను నా మీదే ధ్యానం ఉంచుకుంటూ ఉంటుందండి, ఎప్పుడు నాకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది, నాకు ఎప్పుడు అడ్డు చెప్పదు, నేను ఏమడిగినా కాదనందు, నా కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుంది, అహర్నిశలో నా కోసమే కష్టపడుతుంది, నా గురించి ఇంత ఆలోచిస్తుంది. అప్పుడు ఆయన అన్నాడట, ఇప్పుడు నీకు ఇచ్చేస్తుంది, నాకు ఇలా చేస్తుంది, నన్ను నేను నాకు ఇలా ఇస్తాడు అలా ఇస్తాడు అని అన్ని చెప్తున్నారు కదా, ఇవి ఇవ్వడు అనుకో, కాసేపు నీకు ఏమి ఇవ్వడు, నేను అస్సలు పట్టించుకోడు, నువ్వు అడిగింది ఏది తీసుకొని రాడు, కనీసం నీ మొహం కూడా సరిగ్గా చూడు. అప్పుడు అబ్బే అప్పుడు ఏముండదు, ప్రేమ ఉండదు. అంటే నీకు అనుకూలంగా ఉన్నందుకు నీకు బాగా ఇష్టం, నీకు అనుకూలంగా లేకపోతే నీకు చాలా కష్టం. నీకు అనుకూలంగా ఉంటేనే నువ్వేం చేస్తావు, చాలా ప్రేమిస్తావు, నీకు అనుకూలంగా లేకపోతే చాలా ద్వేషిస్తావు. కానీ ఒక్క మాట చెప్పి రాత్రి నిన్నే అడుగుతున్నా సూటిగా, నువ్వు నిజంగా దేవునికి అనుకూలంగా ఉన్నావా? లేవు కదా. మరి అయినా నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ నుంచి ఏం ఆశించాడంటావు? నీ ప్రేమికుడికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నీ ప్రేమికురాలికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నీ భర్తకు కొన్ని కావాలి, నీ దగ్గర నుంచి నీ భార్యకు కొన్ని కావాలి. అవి ఇస్తేనే నిన్ను ప్రేమిస్తున్నారు. ఎవరన్నప్పుడు నిన్ను ఎవడు ప్రేమించడు? ఒక ప్రేసి, నా ప్రియుడు నాకు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాడు, నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, అంటే నా 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 నాకు అనుకూలంగా ఉన్నాడు, నాకు ఏది కావాలంటే చేసి పెడుతున్నాడు కాబట్టి ఐ లవ్ హిమ్. నాకు ఏది కావాలంటే చేస్తుంది, నేను చెప్పిన మాట వింటుంది, నా గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఐ లవ్ హెర్. కానీ ఒక్క దేవుడి విషయంలో నువ్వు ఆలోచించి రాత్రి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వవు, నీ నుంచి ఆయనకి ఏమీ అవసరం లేదు, నీ మీద ఆయన ఏమి ఆధారపడ్డావు, నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వలేవు, ఏమీ ఇవ్వలేవు. అసలు నువ్వు ఆయనకు అనుకూలంగానే ఉండవు. అయినా నిన్నేం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ రియల్ లవ్. ఎస్, రియల్ లవ్. పెళ్ళిళ్ళే కదా మీకు, మీ ఆయన సంపాదించి చేస్తున్నాడు కాబట్టే కదా ఏమండి అంటున్నావు. ఏం సంపాదించకపోతే వీళ్ళు ఏమంటారట, ఏమిరా నువ్వు బతుకుతున్నావు, ఊర్లో పంది బతుకుతుంది, ఏం బతుకురని ఇది అంటారట. వాళ్ళు కూడా అలాగే అంటారులే, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం అంతే, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. నువ్వు అన్నీ చక్కగా వండి పెడితేనే నువ్వు భార్యవి, ఏం చేయకుండా కూర్చున్నావు అనుకో, ఏమంటాడు, తిడతాడు, నువ్వు అసలు భార్యవే కాదంటాడు. ఇంకా గట్టిగా మాడితే అమ్మగారింటి పో అంటాడు, లేకపోతే నాలుగు అంతాడు. అంతే కదా. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలి మీ ప్రేమలన్నీ, అంతా గ్యాంబ్లింగ్ అంతేనా? మీ ప్రేమల్లో నిజాయితీ ఉందా, స్వార్థం ఎక్కువ ఉందా? అంతే కదా. మీకు అనుకూలంగా ఉంటేనే ఐ లవ్ యూ, మీకు అనుకూలంగా లేకపోతే ఐ హేట్ యూ. ఎవరైనా అంతే, ఎంత అమర ప్రేమికులైనా అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ ప్రేమ ఇది, అమర ప్రేమ. ఏం అనుకూలంగా లేకపోతే మరమరాల ప్రేమే కదా. కానీ దేవుడి దగ్గర అలాంటివి ఉండవు. నువ్వెంత దుర్మార్గురాలువైనా నిన్ను ఇలాగే ప్రేమిస్తున్నాడు, నువ్వెంత నీచుడువైనా ఆయన ప్రేమలో తేడా లేదు. నువ్వెంత పనికిమాలిన బ్రతుకుతున్నప్పుడు నిన్ను ప్రేమించాడు. దట్ ఈజ్ రియల్ లవ్. మంచోడిని, మంచిగా ఉన్నోడిని, అనుకూలంగా ఉన్నోడిని ఎవడైనా ప్రేమిస్తాడు. కానీ చెడిపోయిన వాడిని ప్రేమించాడు చూడండి, అది దైవ ప్రేమ. దాని గురించి భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు, కానీ ఆయన భక్తిహీనులేడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, చెడిపోయిన వారి ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, పాడైపోయిన వారి ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఏమని ఇస్తే ప్రేమించడం, అది ప్రేమ ఎలా అవుతుంది? ఏమి ఇవ్వకపోయినా ప్రేమించాడు, దాన్ని ఎలా వర్ణిస్తామండి? నువ్వు చెడిపోయిన బ్రతుకులో దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను, ఆయనే మొదట మనలను ప్రేమి. ఎంత ప్రేమ, ఎంత స్వచ్ఛత, ఎక్కడేం దొరుకుతుంది ఇంత నిజాయితీ? దేవుని ప్రేమలో ఉన్న నిజాయితీ, దేవుని ప్రేమలో ఉన్న యథార్థత, దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా నీకు? ఎక్కడ దొరకదు. ఎక్కడ ఎక్కడ నువ్వు ఎంత వెతికినా దొరకదు. నీ నుంచి ఏది రాకపోతే ఒట్టిపోయిన గేదెని ఏం చేస్తారట? కబేళాకి తరలిస్తారట. పిండుకున్న వాళ్ళు పిండుకుంటారట. పాలు ఒట్టిపోయిన తర్వాత గేదెని ఏం చేస్తారట? ఆవుని లేదా గేదెని అమ్మేస్తారు, కబేళాకి తరలిస్తారు. నువ్వు సంపాదించినంత వరకే మనిషికి కావాలి. మనిషి అంటే ఒక చిక్కుడు పాదు పెట్టుకుంటాడు, ఒక బీరకాయ పాదు పెడతాడు, ఒక దొండకాయ పాదు పెడతాడు. కాసినంతకాలం దానికి నీళ్లు పోస్తాడు, ఏరివేస్తాడు. పొద్దున్నే బియ్యం కడిగిన నీళ్లు కూడా తెచ్చి పోసేస్తుంటారు పాదులకి. ఎందుకు? ఇంకో 4 చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి, ఇంకో 4 బీరకాయలు ఎక్కువ వస్తాయి. ఒట్టిపోయింది అనుకోండి, పీకి దయాదాక్షిణ్యాలు ఏముండవు. ఇంకా అయ్యో, ఇన్నాళ్ళు నన్ను పోషించింది కదా, ఇన్నాళ్ళు నాకు చిక్కుడుకాయలు ఇచ్చింది కదా, ఇన్నాళ్ళు నాకు బీరకాయలు ఇచ్చింది కదా అనుకుంటారా? అనుకోరు కదా. పీకి అవతల పడేస్తారు. పాలు ఒట్టిపోతే గేదెను కూడా ఏం చేస్తారు? బయట పడేస్తారు. మనకు పనికొస్తేనే వాడతామండి, మనకు పనికి రాకపోతే వాడం. అది వస్తువైనా, మొక్కైనా, మనిషి అయినా, ఎవరైనా. ఇది నిజమా కదా? గుండెల మీద చేసుకు చెప్పండి. మనిషి నేర్చుకున్న ప్రేమ యూజ్ అండ్ త్రో ప్రేమ. బాగుంటే వాడుకుంటాం, బాగోకపోతే వదిలేస్తాం. కానీ దేవుడు నువ్వు బాగోలేనప్పుడే నిన్ను కోరుకున్నాడు, అందుకే ఆయనది నిజమైన ప్రేమ. అసలు ప్రేమ అంటేనే దేవుడు అండి, ఇంక అంతకుమించి వేరే డెఫినేషన్ చెప్పలేమండి, వేరే డెఫినేషన్ చెప్పలేము. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. కానీ మనిషి ఆ ప్రేమనే నమ్మట్లేదు, మనిషి ఆ ప్రేమనే అర్థం చేసుకోవట్లేదు, మనిషి ఆ ప్రేమనే గ్రహించట్లేదు. నువ్వు ఎంత దుర్మార్గపు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు తెలుసు ఆయన. నువ్వెంత పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు తెలుసా? నీ దగ్గరికి ఆయన మాటలు పంపించాడు తెలుసా? నిజమైన స్థితిలో ఉండగా ఆయన నిన్ను ప్రేమించి కనికరించాడు తెలుసా? నీ నుంచి ఏమివ్వగలవు అసలు ఆయనకి? నువ్వు ఏం ఉపయోగం నీ నుంచి? అసలు మనుషుల వల్ల నీకేముంది ఉపయోగం ఉంది, కానీ దేవుడికి నీ నుంచి ఏ ఉపయోగం లేదు, నీ నుంచి ఏ ఉపయోగం లేదు, నా నుంచి ఏ ఉపయోగం లేదు. నేను ఏమైనా ఇవ్వగలను ఆయనకి? నువ్వేమైనా ఇవ్వగలవా? ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? ఏమిస్తావు? ఏమీ లేదు. కానీ నీ నీ భార్యకి నీ భర్తకి మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోటాలు ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోటాలు లేకపోతే నీకు ప్రేమ ఉండదు. ఒక ఆకర్షణ ఉంది మీ మధ్యలో, ఏదో సుఖం కావాలి మీకు, ఏదో సంతోషం కావాలి, ఏదో ఆనందం కావాలి. అందుకే ఒకరికొకరు ఏం చేస్తున్నారు? ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు ఉన్నాయి మీ మధ్యలో. మీరు చెప్పుకునే ఐ లవ్ యూలు అన్నింటిలో స్వార్థమే ఉంది. స్వార్థం లేకుండా ఐ లవ్ యూ చెప్పండి, ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. ఎవరికి ఐ లవ్ యూ చెప్పినా దేంతో చెప్తావు? ఒక ముసుగు ఉంటుంది, అందులో ఏదో చిన్న స్వార్థం ఉంటుంది. నా కోసం అన్న భావన, నా కోసం ఇది చేయాలి, అది చేయాలి, అలా కావాలి, ఇలా కావాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. దేవుడి దగ్గర ఏమిస్తావు? ఏమివ్వగలవు? ఏమిస్తావు? ఏమివ్వగలవు అంటున్నాను. ఏమివ్వగలవు? ఏమి లేదు. అయినా నిన్ను ప్రేమించాడు. నీకు ఆ ప్రేమ అర్థమై చావలేదు. ఈ సమాజానికి ఆ ప్రేమ అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. దేవుడు ప్రేమామయుడు, ఆయన సర్వమానవాళిని నిజంగానే ప్రేమిస్తున్నాడు. అందుకే వాళ్ళు బాగుండాలని, వాళ్ళ బ్రతుకులు బాగుండాలని ఇన్ని విలువైన మాటలు ఇచ్చాడు. కానీ మనుషులు ఏం చేశారట? ఆ వాక్యము వద్దని తోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుంది. ప్రియులారా, రాత్రి ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు. మనిషి దేవుని వైపు చూడనోలని స్థితిలో, ఎంత అజ్ఞానంలో ఉన్నాడు. ఇలా అయితే నష్టపోయేది ఎవరు? దేవుడా. దేవుడికి నష్టం ఏంటండి? నష్టపోయేది నువ్వే. ఏ స్థాయిలో నష్టపోతావు తెలుసా? ఏ స్థాయిలో నష్టపోతావు తెలుసా? రేపు మాట్లాడుకుందాం, తొందరగా రండి. ఏ స్థాయిలో నష్టపోతావో రేపు చెప్తారు. ఎంత భయంకరమైన నష్టాన్ని చవిచూస్తావో చెప్తాను. దేవుని ప్రేమను త్రోసివేసి, దేవుని ప్రేమను అర్థం చేసుకోక, దేవుని కృపను అర్థం చేసుకోక ఈ చిన్న జీవితం ఇక్కడ నీకు కళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతుంది ఆయన ప్రభుత్వం, కానీ దాన్ని గ్రహించక, ఆయన చేస్తున్న కార్యాలని కళ్ళకు కనబడుతుంది, దాన్ని పట్టించుకోక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు చూడు. దానివల్ల నీకు కలిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆయన ప్రేమ వద్దంటే, నీ భర్త ప్రేమ వద్దన్నా పోయేదేమీ లేదు, భార్య ప్రేమ వద్దన్నా పోయేదేమీ లేదు, ఈ లోకంలో ఏ ప్రేమ వద్దన్నా నీకు పోయేదేమీ లేదు. కానీ ఆయన ప్రేమను త్రోసివేస్తే, ఆయన కృపను త్రోసివేస్తే, ఆయన కనికరాన్ని త్రోసివేస్తే ఎంత నష్టపోతావో, నీకేం కావాలో రేపు చెప్తాను. సిద్ధపడి రండి, అనేకులను వెంట పెట్టుకుని రండి. దేవుడట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు దయచేయనుగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుని. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు తండ్రి ఎంతో గొప్ప విలువైన మాటలతో మా హృదయాలను తృప్తిపరిచారు, మమ్మల్ని మేలుకొల్పారు, మాకు సత్యాన్ని అర్థం చేయించారు, మా జీవితాలను మా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. తండ్రి, గ్రహించగలిగే మనసు, అర్థం చేసుకోగలిగే హృదయం, తెరవబడిన కన్నులు మీ పిల్లలకు ప్రసాదించండి ప్రభా. వారిని మాయ చేసే మాటలు కాక, వారిని సత్యం వైపు మళ్ళించే మాటలు మీ పిల్లలకు తెలియజేసి ఉండగా, వారు గ్రహించి మీ మాటలను అర్థం చేసుకుని వాటి యందు వేరుపారి స్థిరపడి జీవించడానికి సహాయం చేయమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా లైవ్ ద్వారా ఎంతమంది అయితే మాటలు వీక్షించారో, వారు ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల వాళ్ళకు ప్రసాదించండి. మీ మీద ఆధారపడిన ఏ జీవిని మీరు విడిచిపెట్టలేదు ప్రభువా, ఏ జీవిని మీరు విడిచిపెట్టలేదు తండ్రి. ఈరోజు మీ పిల్లలు మీ మీద ఆధారపడడానికి, మీ వాక్యాన్ని త్రోసివేయక హృదయంలో భద్రం చేసుకుని మిమ్మల్ని నమ్మడానికి, మీ యొక్క ప్రభుత్వాన్ని గ్రహించడానికి, మీ యొక్క ఉనికిని అర్థం చేసుకోవడానికి వారి మనోనేత్రాలు తెరవమని ప్రభువా, మీ కనికరమును మీ కృపను మా అందరికీ తోడుగా ఉంచి, రేపటి దినమును కూడా తండ్రి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాతో మాట్లాడమని, మీ దీనదాసుడు నేను నన్ను నిలువబెట్టుకుని తండ్రి నాకు శక్తిని బలాన్ని అనుగ్రహించి, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించి, ఇప్పటి వరకు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు చేసిన సహాయమును బట్టి, మీరు చూపిన కృపను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ పిల్లలందరినీ మీ చేతులకు తీసుకుని తండ్రి వారి హృదయాల్లో మీ మాటలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపు చేయమని ప్రాధేయపడుతూ, అలాగే ఇక నాతో పాటు వేదిక మీద ఉన్న దైవజనులను, క్రింద ఉన్న దైవజనులను, వారి సంఘాలని దీవించి ఆశీర్వదించమని, వాళ్ళందరినీ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. క్షేమంగా వెళ్ళండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి, వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన, యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.